విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సీఎం రేవంత్ అధ్యక్షుడిగా మంత్రులు పొన్నం, సీతక్క, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉంటారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచేందుకు కమిటీ పనిచేస్తుంది. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటుకు రెడీ అయింది ప్రభుత్వం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంగన్వాడీలను ప్రీ స్కూల్స్ గా తీర్చిదిద్దుతామన్నారు. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యారంగంలో వీసీలు, బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తామన్నారు. విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ల భేటీలో మాట్లాడారు రేవంత్. త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి రెడీ అయింది ప్రభుత్వం. బడ్జెట్ నేపథ్యంలో ఫైనాన్స్ సిబ్బందికి ప్రజాభవన్లో విందు ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడ్జెట్ రూపకల్పనకు కృషి చేస్తున్న అధికారులతో కలిసి భోజనం చేశారు. ఈ విందుకు ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొద్ది రోజులుగా గ్రూప్ 2 వాయిదా కోసం చేస్తున్న నిరుద్యోగుల పోరాటం ఫలించింది. డిప్యూటీ సీఎం భట్టి సూచనలతో టీజీపీఎస్సీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్టు చెప్పింది. ఆగస్టు 7, 8న జరగాల్సిన పరీక్షలను డిసెంబర్లో నిర్వహిస్తామని చెప్పింది. త్వరలోనే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని చెప్పింది. భారీ వర్షాలపై తెలంగాణ సీఎస్ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలన్నారు. ప్రమాదకర వాగులను దాటొద్దని ప్రజలకు సూచించారు. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్ద వాగులో చిక్కుకున్న 40 మందిని కాపాడిన భద్రాద్రి కలెక్టర్ని సీఎస్ అభినందించారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. 65,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుండగా 5 గేట్లు ఎత్తి 56,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో జనం పడుతున్న ఇబ్బందులపై TV9 ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జంగారెడ్డిగూడెం సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమం నీట మునగడంపై ఆరా తీశారు కలెక్టర్. వృద్ధులు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అధికారులను వృద్ధాశ్రమానికి పంపించి వారి బాగోగులు చూడాలన్నారు. తమ కష్టాల పరిష్కారానికి సహకరించిన TV9 ను వృద్ధులు అభినందించారు. తెలంగాణలో స్టాఫ్ నర్సుల కౌన్సిలింగ్ పై కోఠి మెడికల్ కాలేజ్ ఎదుట ఆందోళన కొనసాగింది. రహదారిపై నర్సులు బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. స్టాఫ్ నర్సింగ్ కౌన్సిలింగ్ లో గందరగోళాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆప్షన్స్ ప్రకారం బదిలీలు ఉండాలన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని బదిలీలో పారదర్శకత పాటించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలి అంటూ కాంట్రాక్టర్లు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. కలెక్టర్ కారు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో వీడియోగ్రఫీ, ఫుడ్, టెంట్స్ కి సంబంధించిన బిల్లుల్ని చెల్లించకుండా రిటర్నింగ్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు అయిపోయి 7 నెలలైనా బిల్లులు ఇంకా రాలేదన్నారు. చేనేత కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు నటి రాశి. హస్తకళా నైపుణ్యంతో అద్భుతమైన వస్త్రాలు అందిస్తున్న చేనేతలను ఆదరించాలన్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో సిల్క్ ఇండియా హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించి మాట్లాడారు. ఎంతో నైపుణ్యం ఉన్న చేనేత కుటుంబాలకు ఆదరణ తగ్గడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సాంకేతిక లోపం కారణంగా సర్వర్లు మొరాయించాయి. దీంతో విమాన సేవలకు విఘాతం కలిగింది. విమానాల రద్దుపై సమాచారం ఇవ్వలేదంటూ ఇంకొక వైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్లైన్స్ సిబ్బందితో వాదనకు దిగారు. అమెరికా ఫిలడెల్ఫియా ఎయిర్పోర్ట్ లో కూడా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ టీడీపీ ఎంపీలతో భేటీ అవుతారు. మధ్యాహ్నం చంద్రబాబు అధ్యక్షతన జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎంపీలంతా హాజరవుతారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఏపీ ప్రయోజనాల కోసం పార్లమెంటులో ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకలపూడికి చెందిన వీరేంద్ర కుమార్ అనే వలస కార్మికుడు సౌదీ అరేబియాలో అష్టకష్టాలు పడుతున్నాడు. ఏజెంట్ చేతిలో మోసపోయి ఎడారి దేశంలో అవస్థలు పడుతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకునేవారు లేరంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను సొంతూరుకు తీసుకొచ్చేలా ఏపీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు.
కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో అంధకారం అలముకుంది. 3 రోజులుగా రాత్రిపూట కరెంట్ సరఫరాలో అంతరాయంతో రోగులు ఆసుపత్రి సిబ్బంది అవస్థలు పడాల్సి వస్తోంది. జనరేటర్లు పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంత. కరెంట్ సరఫరాని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజేంద్రనగర్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేశారు. ఆక్రమణలు సహించబోమా అంటూ స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలకు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని సూచించారు అధికారులు. కోనసీమ జిల్లా అమలాపురం వేప చెట్టు కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు శాకంబరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని పలురకాల కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలతో అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రకాశం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్, మినీ ట్రావెల్స్ బస్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. బోడేనాయక్ తండా దగ్గర జరిగిన ప్రమాదంలో ట్రావెల్స్ బస్ డ్రైవర్తో పాటు మరో 5 తీవ్రంగా గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. బాధితులంతా మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకుని వెళ్తుండగా జరిగింది ప్రమాదం. ప్రకాశం జిల్లా వాసేపల్లిపాడులో విషాదం అలముకుంది. పెళ్లూరు, వల్లూరు మధ్య నీటి గుంటలో పడి 2 గల్లందైపోయారు. ప్రమాదవశాత్తు నీట మునిగిన యువకుల కోసం గాలించారు అధికారులు. అయితే 1 మృతదేహాన్ని మాత్రం గుర్తించారు, మరొకరి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారు వాసేపల్లిపాడుకు చెందిన వెంకటేష్, నవీన్ గా గుర్తించారు. నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంకటరాముడు తండాలో కురుస్తున్న వర్షానికి డ్రైనేజీలు లేక వరద ఇళ్లను ముంచెత్తేసింది. రహదారులు సైతం మృదమయంగా మారిపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. డ్రైనేజ్పై చర్యలు తీసుకోవాలని అనేక సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఖమ్మం జిల్లా వైరా ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు ఎమ్మెల్యే రామదాస్ నాయక్. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎన్ఆర్ఐ సురేష్ ప్రకటించిన ఆర్థిక సాయం అందజేశారు. ఒక్కో విద్యార్థికి 10,000 చొప్పున నగదు సాయం చేశారు. అనంతరం విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఎన్ఆర్ఐ సురేష్ ను అభినందించారు ఎమ్మెల్యే. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్. ఖమ్మం జిల్లా కొణిజర్లలో 80 లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని అందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను 6 నెలల్లో అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే సాధ్యమైంది అన్నారు. రైతులకు రుణమాఫీ అందించడం గొప్ప విజయం అన్నారు. ఖమ్మం జిల్లా బాణాపురంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావుకు ఘన స్వాగతం పలికారు. చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి గ్రామానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ నేతలు, అభిమానులు స్వాగత ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కింది. తమ చెరువులో చేపలు పట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం కోసం మత్స్యకారుల నుంచి లంచం అడిగి 25,000 తీసుకుంటూ ఉండగా చిక్కాడు సూర్యాపేట మత్స్య శాఖ జిల్లా అధికారి రూపేందర్ సింగ్. సొసైటీల నుంచి అడ్డగోలుగా డబ్బు వసూలు చేస్తున్నాడు ఆయన. గతంలో నిజామాబాద్ లో కూడా ఏసీబీకి దొరికిన రూపేందర్ తాజాగా 2వ చిక్కడం చర్చనీయాంశంగా మారింది. ఏలూరు జిల్లా పెద్దవాగుకు గండి పడడంతో ఏజెన్సీ గ్రామాలకు వరద పోటెత్తింది. వేలేరుపాడు మండలంలో 12 గ్రామాలపై వరద ప్రభావం పడింది. వరదల ధాటికి 4,000 మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో ఇళ్లు కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలారు. వరదల ధాటికి పొలాల్లో ఇసుక మేట వేసింది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఘర్షణలతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడి అధికారులు ముందస్తు చర్యగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం దగ్గర భద్రత పెంచారు. హైకమిషన్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. హైదరాబాద్ లో బంగారం ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. వెండి ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,350 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,150 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర తగ్గినట్టే తగ్గి మరోసారి 100,000 మార్కుకు చేరువుగా వెళ్లింది. ప్రస్తుతం 99,750 రూపాయలు పలుకుతోంది. సాఫ్ట్వేర్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్లో విమానయాన సేవలకు ఆటంకం కలిగింది. ఎయిర్పోర్ట్లలో రాకపోకలకు సంబంధించిన సమాచారం పూర్తిగా నిలిచిపోయింది. దాదాపు అన్ని ఎయిర్పోర్టుల్లో కూడా విమానాలను రద్దు చేశారు.
సమస్యని చక్కదిద్దడానికి సమయం పడుతుండటంతో అన్ని ఎయిర్పోర్ట్లు మాన్యువల్ విధానంలోకి మారిపోతున్నాయి. దీన్ని సరిదిద్దేందుకు కొన్ని సూచనలు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఆటోమేటిక్ విధానం తిరిగి అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టచ్చు. మైక్రోసాఫ్ట్ అవుటేజ్ కారణంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానాల రాకపోకలకు సంబంధించి ప్రయాణికులు పూర్తి సమాచారం అందించాలని అన్ని ఎయిర్లైన్స్ అధికారులను ఆదేశించినట్టు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. మహర్షి వాల్మీకి కార్పొరేషన్, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణాలపై సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలి అంటూ కర్ణాటక బీజేపీ డిమాండ్ చేసింది. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. ఎస్సీ ఎస్టీలకు చెందిన డబ్బుని లూటీ చేసి కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించిందని ఆరోపించారు. 2041 నాటికి అస్సాం ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వాస్తవమని, దీన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. అస్సాంలో ముస్లిం జనాభా ప్రతి 10 ఏళ్లకు 30% చొప్పున పెరుగుతోందని తెలిపారు. హిందూ జనాభా వృద్ధి ప్రతి 10 ఏళ్లకు 16% మాత్రమే అని హిమంత బిశ్వ శర్మ అన్నారు. అస్సాంలో ముస్లిం జనాభా పెరుగుదలతో కాంగ్రెస్ పార్టీ కీలక భూమిక పోషించిందని ఆరోపించారు. ముస్లిం సమాజంలో జనాభా వృద్ధిని తగ్గించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. చండీగఢ్ డిబ్రూగఢ్ రైలు ప్రమాదం జరిగిన యూపీలోని గోండాలో రైల్వే లైన్ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ రైలు బోగీలు రెండు వైపులా చెల్లా చెదరగా పడిపోవడంతో వాటిని తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పునరుద్ధరణ పనులు చేపట్టడంతో ఒకవైపు మార్గం క్లియర్ అయిపోయింది. అయితే ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ సౌమ్య మాథూర్ ఘటనా స్థలంలోనే ఉంటూ పనులన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. హాహా ఇండియన్ ఐడల్ సీజన్ 3కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఒకవైపు థ్రిల్ కలిగించే విషయాలు బయటకు వస్తున్నాయి, ఇంకొకవైపు ఫుల్ ఫన్ అన్నట్టుగా సాగుతోంది సీజన్ 3. థమన్, కార్తీక్, గీతా మాధురి వేసే పంచులు, కంటెస్టెంట్ల పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందంటున్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. థీమ్ సాంగ్ లాంచ్ చేశారు అల్లు అరవింద్. ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ఆయ్. నార్ని నితిన్, నయన్ సారిక జంటగా అంజీకే మణిపుత్ర తెరకెక్కిస్తున్న సినిమా ఆయ్. GA2 పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతోంది. చేనేత కళాకారుల శ్రమ వెలకట్టలేనిది అన్నారు నటి రాశి. సిల్క్ ఆఫ్ ఇండియా హ్యాండ్లూమ్ ఎక్స్పోను ఆమె హైదరాబాద్ లో ప్రారంభించారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తనకు చీరలంటే చాలా ఇష్టం అన్నారు. చీరల షాపింగ్ కు తన తల్లితో కలిసి వెళ్తానని చెప్పారు రాశి. డబ్బు సంపాదించడం కోసం తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు అన్నారు నవాజుద్దీన్ సిద్దికి. నటనపై ఉన్న ఇష్టంతోనే రంగంలోకి అడుగు పెట్టానన్నారు. దక్షిణాది భాషలో నటిస్తున్నప్పుడు పాత్రలకు సంబంధించిన భావోద్వేగాలపై పట్టు ఉంటుందో లేదో చెప్పలేకపోతున్నానన్నారు. మహిళల ఆసియా కప్ లో భారత్ మోణి కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా దమ్ముల్లా వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప ఛేదనను భారత్ 14.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తి చేసింది. ఓపెనర్ స్మృతి మంధానా షఫాలీ వర్మ దాటిగా ఆడి 9 వికెట్కు 85 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు. దీప్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.